అంకులు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బాప్తిజం తీసుకోకుండా ఎంతో మంది బలలో చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే నేను దేవుడు అంటే మీరు చేసిన తప్పుల్ని అందరం ముందు ఏంటంటే చర్చలో చెబుతున్నారు, నేను మారాను, నా జీవితం మారింది అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే బలలో చేస్తున్నారు. పాస్టర్ కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి బలిచ్చేస్తున్నారు. చాలా తప్పు, చాలా తప్పు, చాలా తప్పు. అసలు మొట్టమొదట నమ్మి బాప్తిస్మము పొందక ముందు అతడు క్రీస్తు శరీరములో సభ్యుడే కాదు, దేవుని కుటుంబ సభ్యుడే కాదు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడే రక్షణ పొందును. అంతేగాని నమ్మిన తర్వాత బాప్తిస్మం పొందకపోవడం అవిధేయత కిందకు వస్తుంది. తనకు విధేయులైన వారందరికీ యేసయ్య నిత్య రక్షణకు కారకుడాయను. సువార్త నమ్మి యేసే దేవుడు అని తెలిసిన తర్వాత బాప్తిస్మం పొందలేదంటే అవిధేయుల కిందకు వస్తారు, కనుక వాళ్ళకు రక్షణ ఉండదు. సంఘంలో జరిగింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు జీసస్ ని, జీసస్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి లేదు 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 లేదు. యేసును యాక్సెప్ట్ చేసినా సరే లేదు నాయన, యేసును యాక్సెప్ట్ చేసిన వాళ్ళే బాప్తిసం పొందాలి, లేకపోతే అన్నిలు పొందుతారేంటి? యేసును యాక్సెప్ట్ చేసిన వాడు బాప్తిసం పొందకపోతే చైనుడు ఎలా పొందుతాడు? యేసుని యాక్సెప్ట్ చూస్తున్నాడు. నేను నా పాపాలను క్షమించి తప్పున్నారా తప్పు నో. మీరు నా గ్రంథం సింహనాదం చదవండి, నీటి బాప్తిస్మం ఎందుకు పొందాలి, ఎవరు పొందాలి, పొందకపోతే నష్టమే. సింహనాదంలో చెప్పాను బాప్తిస్మము తెలిసి తెలిసి పొందనేవాడు నరకానికి తప్పకుండా వెళ్తాడు. దేవుడి మాటలు దీవించుగాక.